దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే 4 కేసులు వెలుగులోకి రాగా తాజాగా ఢిల్లీలో మరో కేసు నిర్ధారణ అయింది. ఇటీవల టాంజానియా నుంచి భారత్కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం బాధితుడు నగరంలోని లోక్నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఢిల్లీలో నమోదైన తొలి కేసు ఇదే. బాధితుడి ప్రయాణ వివరాలు సేకరించిన అధికారులు అతనితో కాంటాక్ట్లోకి వచ్చిన వారందరినీ వెతికే పనిలో పడ్డారు. ఇంతకు ముందు కర్ణాటకలో ఇద్దరు వ్యక్తులకు కొత్త వేరియంట్ సోకిన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు దక్షిణాఫ్రికా దేశస్థుడు కాగా మరొకరు స్థానిక ప్రభుత్వ వైద్యుడు. శనివారం మరో ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించారు. వీరిలో ఒకరు గుజరాత్కు మరొకరు మహారాష్ట్రకు చెందినవారు. ఇక దీంతో కరోనా కొత్త వేరియంట్ మొత్తం కేసులు 5కు చేరాయి.